హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చరితాయర్ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి గంటను ప్రెస్ చేయండి ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే పవర్ఫుల్ టూల్స్ రెండే రెండు ఉంటాయి ఒకటి సైలెన్స్ రెండు స్మైల్ ఎందుకంటే ఇవి రెండు కూడా చూ మనకు చెప్పడానికి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా పవర్ఫుల్ అయినటువంటి టూల్స్ ఏ ఆయుధం లేకుండా మనుషుల్ని చంపేటటువంటి టూల్స్ అంటే ఇవి రెండే ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ చేతుల్లో లేనప్పుడు మనం సైలెంట్గా ఉంటే పెద్ద తుఫాన్ని మనము తప్పించుకున్నట్టు స్మైల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఒక చిన్న స్మైల్తో మనము దాన్ని దాటేయొచ్చు ఇప్పుడు సైలెంట్గా ఉన్నామనుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్ని విషయాల్లో సైలెంట్గా ఉండాలని చెప్పలేదు కొన్ని విషయాల్లో మటుకు ఏదైతే మీకు అనుకూలంగా ఉండదో అలాంటి విషయాల్లో మస్ట్గా సైలెంట్గా ఉండాలి అదేవిధంగా కొన్ని విషయాలు స్మైల్ని చూపించాలి ఎందుకంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు అప్పుడు స్మైల్తో దాన్ని కూడా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు సైలెన్స్ అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇంట్లో ఫైట్స్ జరుగుతూ ఉంటాయి ఏ రిలేషన్షిప్స్ అయినా కూడా ఫైట్స్ అనేవి కంపల్సరీ సో ఆర్గ్యుమెంట్స్ పెంచుకుంటూ పోయేదానికంటే మనం సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోయామనుకోండి ద బెస్ట్ వే సొల్యూషన్ అంటాం కదా అది సైలెంట్గా మనం ఇచ్చేటటువంటి సొల్యూషన్ నాకు నచ్చలేదు అని గా మనకు చెప్పేటటువంటిది మనం ఆర్గ్యూ చేసి గెలిచేదానికంటే మనం సైలెంట్గా అక్కడ నుండి తప్పుకోవడమే బెటర్ అప్పుడే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది స్మైల్ ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తెలిసో తెలియక మిస్టేక్ చేశారనుకోండి వాళ్ళకి తెలియదు సో అలాంటప్పుడు మనము వాళ్ళతో స్మైల్గా వెళ్ళి అంటే స్మైల్ చేస్తూ వెళ్ళి ఇది కాదు ఇది అని మనం నిదానంగా చెప్పామనుకోండి వాళ్ళకు అర్థమవుతుంది అక్కడ మనం సీరియస్గా మనం తీసుకున్నామనుకోండి వాళ్ళని హ్యాండిల్ చేయలేం మనం చెప్పాలనుకున్న పాయింట్ వాళ్ళకు అర్థం కూడా అవదు కొన్నిసార్లు ఏంటంటే స్మైల్తో చేసేటటువంటి పనులు మనం స్ట్రిక్ట్ రూల్స్తో చేయలేము సో అందుకని సైలెన్స్ అండ్ మరియు స్మైల్ అనేవి చాలా పవర్ఫుల్ టూల్స్ సో కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉండాలి ఎక్కడ స్మైల్గా ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి ఈ రెండింటినీ ఎలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేసుకోవాలనేది యూజ్ అవుతాయి అనేది మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని బట్టి ఉంటుంది మస్ట్గా వీటిని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము పీస్ఫుల్గా హార్మోనియస్ లైఫ్ని లీడ్ చేయాలి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి అనుకుంటే మస్ట్గా ఇవి రెండింటినీ యూజ్ చేయండి ఎందుకంటే ఇవి రెండు గనక మనం పర్ఫెక్ట్ వేలో యూస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా వరకు మనము పీస్ఫుల్గా ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో